కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 621వ నామం ఏమిటి? ఓం అత్రినేత్రానందాయ నమః. అత్రినేత్రానంద అంటే అత్రి మహర్షి కన్నులకు ఆనందం వడగూర్చినటువంటి వాడు, దత్తాత్రేయుడిగా పుట్టినటువంటి మన స్వామి. ఆ స్వామి చాలా జ్ఞానావతారుడై లోకంలో విరాజిల్లాడు. ఎంతోమంది జ్ఞానయోగులు ధ్యానయోగులు దత్తాత్రేయుని ఉపాసిస్తూ ఉంటారు. ఆయన ఉపదేశ సారాంశం ఏమిటి? ఈ సంసారం అనేటువంటి దాన్ని అసారముగా గ్రహించటము. కాబట్టి ఎప్పుడు ఇలాంటిది వస్తుంది? ఆ విష్ణువుని సేవించటం వల్ల అనేటువంటి కేవల శుద్ధ సత్వగుణం కోసం ఆయన యొక్క దత్తాత్రేయ స్వరూపాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. సంసార జీవమూత సంఘంభువిచ్చుని చక్రదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీలదవాగ్నులారుని విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘ జలరాశులింకుని హరిమనీషా బడవాగ్ని లేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్ష నుతిరవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధిగానవచ్చునే ముఖ్యమైన శారంగి కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైనా దానవేంద్ర. సంసార జీమూత సంఘంభువిచ్చునే. ఈ సంసారం అనేటువంటిది ఏమిటి? కాలమేఘాలతో కూడుకున్నటువంటిది. మరి కాలమేఘాలతో ఉండేటువంటి ఈ యొక్క సంసారము ఎలా పోతుందండి అని అంటే, ఇప్పుడు మేఘాలన్నీ ఆవరించేసి ఒక్కసారి జంజామారుతం వచ్చింది, ఈ మేఘాలన్నీ పోతాయి. మరి ఈ సంసార మేఘాలు అన్నారు కదా, మీరు వీటికి గాలి ఏమిటి? చక్రి దాస్యము. కాబట్టి సంసార జీమూత సంఘం ఊవిచ్చునే అంటే చక్రి దాస్య ప్రభంజనము లేక. చక్రి అంటే చక్రము కలిగినటువంటి వాడు, సుదర్శన చక్రం కలిగినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క దాస్యం చేసావా నాయన, నీకు ఇంకా సంసారం అనేటువంటి దానికి ఒక పెనుగాలి అయిపోయి ఇక ఆ యొక్క వర్షమే లేదు, ఇక జీవితమే హర్షం అయిపోతుంది. తాపత్రయాభీలదవాగ్నులారుని ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిభౌతికములనేటువంటి తాపములు ఉంటాయి మన దేహంలో. ఇవి మామూలుగా ఏవో మంచినీళ్ళు తాగితే పోయేటువంటివి కావు, లేదా పుణ్యాహ వచ్చిన జలం చల్లితే పోయేటువంటివి కావు. ఎలా పోతాయి? ఆ పుణ్యాహ వచ్చిన జలం మంత్రభూతంగా జల్లించుకుంటూ విష్ణు సేవ అనేటువంటి అమృత వృష్టిని ఎందుకు రుస్తూ ఉండాలి? ఎప్పుడూ భగవంతునికి సేవ చేయాలనేటువంటి మనస్సు మన వల్ల భాగవతులకు ఉపకారం కలిగేటువంటి మాట, లేదా భాగవతులకి ఎలా అభ్యుదయం కలుగుతుందా అనేటువంటి చింతన, దీనివల్ల ఈ తాపత్రయాలు పోతాయి. సర్వంక శాఘౌఘ జలరాశులింకుని హరిమనీషా బడవాగ్ని లేక. సముద్రంలో ఉండి ఆ నీటినే తాగేటువంటిది బడవాగ్ని. ఈ సంసారం అనేటువంటి దానికి కూడా బడవాగ్ని లాంటిది ఆ హరి యొక్క నామకీర్తన. అలాగే ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్ష నుతిరవి ప్రభలు లేక. ఇక ఆ అంధకారం అనేటువంటిది ఆవరించేస్తుంది. అప్పుడు మనకి హరి అనేటువంటి ఆ మహానుభావుని యొక్క దివ్య భక్తే మనకు గొప్ప తేజస్సు అవుతుంది. కాబట్టి నిరుపమ పునరావృత్తి నిష్కలంక ముక్తినిధిగా అనవచ్చుని, ముక్తినిధిగా అనవచ్చునే అంటలో మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. ముక్తి అనేటువంటిది నిజమైనటువంటి పెన్నిధి కనుక అది కనిపించాలి అంటే ముఖ్యమైనటువంటి శారంగి కోదండన చింతనాంజనము కావాలి. అంటే నిధులు పట్టుకోవటానికి అంజనం రాసుకుంటూ ఉంటారు కళ్ళకి. అలాగే ముక్తి అనేటువంటి నిధిని మనం పట్టుకోవాలి అని అంటే ఆ యొక్క శారంగము, ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ ధనుర్ధారి అయినటువంటి స్వామి యొక్క స్వరూపము మన యందు లేకపోతే, ఆ యొక్క చింతనం అనేటువంటి అంజనం మన యందు లేకపోతే ఆ యొక్క ముక్తినిధి అనేటువంటిది మనకి లభ్యం కాదు. కనుక ఇది మనకే కాదండి, ఆ యొక్క బ్రహ్మగారు కూడా ఆ యొక్క విష్ణు చింతన ఉంటేనే బ్రహ్మానందాన్ని పొందుతాడు అని చెప్పి మనకి ప్రహ్లాదాదులు చేసినటువంటి ఉపదేశం. కనుక ఇటువంటి ఉపదేశాన్ని గుర్తుపెట్టుకుని మనం ఈ నామామృతాన్ని మన మనస్సులో భావించాలి. అప్పుడే నామామృత వృష్టి వల్ల మనకి ఆనందం కలుగుతుంది.
కాబట్టి శ్రీమన్నారాయణుని యొక్క నామములు అని అంటే అవన్నీ కేవలము ఏవో నోటితో ఉచ్చరించుకునేటువంటివి కావు. శ్రీమన్నారాయణుని యొక్క నామామృతములు అన్నీ కూడా సంసారం అనేటువంటి ఆ యొక్క బంధనములు తొలగించేటువంటివి, మనకి ముక్తిని ప్రసాదించేటువంటివి. కనుక స్వామివారి యొక్క 621వ నామం అత్రి నేత్రానందాయ నమః. కనుక అత్రి అనేటువంటి త్రిగుణములకు అతీతుడైనటువంటి ఆ యొక్క మహర్షి, మహావిజ్ఞాన సంపన్నుడు, కేవల శుద్ధ సత్వ సంపన్నుడు, ఆయనకు పుత్రుడైనటువంటి వాడు ఆ దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడే శ్రీ వెంకటేశ్వర స్వామి, మనలో ఆ జ్ఞానాంజనమును ఇచ్చేటువంటి వాడు అని మనం గ్రహించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమృతోపమానమైన సహస్రనామామృత ధారలో 622వ నామం ఓం సునందవతే నమః. సునందవాన్ అంటే ఏమిటి? మహా సమృద్ధిమంతుడు స్వామి. ఆ సమృద్ధివంతుడైనటువంటి స్వామిని ఎంత సమృద్ధివంతుడో మనం తెలుసుకోవాలి, పెద్దలను అడగాలి. ఇప్పుడు కంటి చూపు లేనటువంటి వాడు కంటి చూపు ఉండేటువంటి వాడి సహాయాన్ని తీసుకుని వాడు విశిష్టమైనటువంటి వస్తువులు చూస్తున్నాడా లేదా? అలాగే మనం అనేకమైనటువంటి లోకంలో మనకి తెలియనటువంటి వాళ్ళని, తెలిసినటువంటి వాళ్ళని అడిగి ఎలా తెలుసుకుంటున్నామో అలా భగవంతుడి గురించి కూడా అడిగి మనం తెలుసుకోవాలి. కాననివా నీవుతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. కాబట్టి ఈ కర్మముల్లో ఉండేటువంటి సారాంశాన్ని అంతా కూడా ఆ కర్మములుగానే చూస్తే తెలియదు. కాబట్టి ఆ విష్ణువు గొప్పవాడు, విష్ణువు కోసం ఈ కర్మలన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి గ్రహించి వాటిలో ఉండేటువంటి స్వారస్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. భగవంతుడు ఈ కర్మ జ్ఞాన భక్తి యోగాదులన్నీ కూడా ఇచ్చాడు. వీటిని అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. నిరంతరం పెద్దలు చెప్తూ ఉంటారు, ఏదో చెప్పారండి కాలక్షేపం కోసం మేము వెళ్ళాము, ఏదో విన్నాము వచ్చాము అని చెప్పి అనుకోకూడదు. అవన్నీ మనం ఎలా ఆచరించాలో తర్వాత కాలంలో మనం అనుశీలనం చేయాలి. ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటే మనకి ఆచరణ సాధ్యమైపోతుంది. కాబట్టి కాలక్షేపము అని అంటే కూడా కాలుడు అంటే యముడు, క్షేపము ఆయన నుంచి మనం రక్షించుకోవటం. కాబట్టి హరికథా కాలక్షేపము అని అంటే హరి యొక్క కథలను మనం వింటూ ఉంటే కాలుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి యముని యొక్క బాధలకి మనం ఎప్పుడూ పాత్రులము కాము. మనం ఎవరికి పాత్రులం అవుతాం? విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. కాబట్టి విష్ణువు దాస్యము అనేటువంటిది నెరపాలి అని అంటే విష్ణువు యొక్క గొప్పవైనటువంటి కర్మలు తెలుసుకోవాలి. కొన్ని కర్మావతారాలు ఉన్నాయి, కొన్ని జ్ఞానావతారాలు ఉన్నాయి. కాబట్టి జ్ఞానము గురించైనా ఒకళ్ళ ద్వారా తెలుసుకోవాలి, కర్మమైనా ఒకళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. కర్మరక్షకుడిగా ఆయన వచ్చాడు. కాబట్టి అకించనమైనటువంటి విష్ణువు యొక్క తత్వాన్ని, మహత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే వైష్ణవ ఆంఘ్రి సంసేవనం వల్ల తెలుస్తుంది అన్నారు. అంటే విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు వైష్ణవులు, ఆ వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషుక్తులకు సంహృత కర్మలు, వారి యొక్క పాదముల నుంచి రాలేటువంటి ఆ రజను మన నెత్తిని వేసుకుంటే మనం చాలా గొప్పవాళ్ళు అవుతాం తండ్రి అన్నాడు ఒకప్పుడు ప్రహ్లాద కుమారుడు. ఆ తర్వాత కూడా మనకు ఆళ్వారులో ఒక ఆయన కనిపిస్తారు, ఆయన పేరు విప్రనారాయణుడు అని చెప్పి మనం తెలుగు వాళ్ళం అంటూ ఉంటాం. కానీ ఆయన ద్రవిడ భాషలో తొండర అడిప్పుడి ఆళ్వార్లు అంటే, ఆళ్వార్ అంటే భక్తిలో ములిగినటువంటి వాడు. ఆళ్వాను ఆళ్వారులు భక్తిలో అలా ఓలలాడి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేమతత్వాన్ని పండించుకున్నటువంటి వాళ్ళు. అందులో ఈయన తొండరు అడి పొడి అన్నారు. అంటే తొండరుడు అంటే భక్తుడు, ఆయన యొక్క అడి అంటే పాదములు. ఆయన పాదములలో ఉండేటువంటి రజన్ నేను అని చెప్పుకునేవాటి ఎంత వినయం చూడండి. అంటే విష్ణువుకి ఆ దాసానుదాసత్వం వహించేటువంటి భావన రావాలి అంటే అటువంటి పేరు కలిగి ఉండాలి, అటువంటి నామాన్ని పలుకుతూ ఉండాలి. అలా పలికాడు ఆయన విప్రనారాయణ. కాబట్టి భగవంతుడే ఆయన ముందు ప్రత్యక్షమై ఈయన చాలా గొప్పవాడు అని ఒకనొక శల్య పరీక్షకి ఆయన ఆ వటువుని విటుడిగా చేస్తానని ఒక వరిత ప్రతిజ్ఞ పూంతే ఆయనకి ఆ స్థితి వచ్చింది. అటువంటి సమయంలో రంగనాథుడే కదిలి వచ్చి ఆయన సాక్ష్యం పలికాడు. కాబట్టి అలా రక్షించేస్తాడు భగవంతుడు, అలా మంచి ఆనందాన్ని ఇస్తాడు. అందుకే ఆయన్ని ఏమన్నారు, ఓం సునందవతే నమః అంటే సునందవాన్,
అంటే మహాసమృద్ధిమంతుడు. భక్తుల్ని రక్షించడంలో ఆయన సమృద్ధి అయినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అలాగే భక్తుల్ని ఆనందింపజేయడంలో, భక్తులు వెన్నంటి ఉండడంలో ఆయన సమృద్ధిమంతుడు అనేటువంటి ఆ సత్యాలను ఆ నామం ద్వారా మనం గ్రహించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 623వ నామం ఓం శంఖవతే నమః. శంఖవాన్ అంటే పాంచజన్యము అనేటువంటి శంఖం కలిగినటువంటి వాడు. శంఖమును పూజించటం అనేటువంటిది కూడా భగవంతుని యొక్క పూజావిధిలో ఒకటే ఉన్నది. శంఖము అది మన కంఠము వంటి ఆకృతి కలిగినటువంటిది. శంఖ పూజ చేయటం వల్ల మంచి వాక్కు వస్తుంది, అంతేకాదు శంఖ పూజ చేయటం వల్ల పుణ్యం వస్తుంది. శంఖ పూజ చేయటం వల్ల మన యొక్క ప్రణవాక్షరములు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా అవి విశ్వమందు అలా నిలిచేటువంటి మంత్రములన్నిటికీ కూడా అది అనుసంధానమై ఉంటుంది. అంటే ఎంతో పుణ్యం వస్తుంది అని అన్నారు. మనకి శ్రీమద్ భాగవతంలో ధ్రువోపాఖ్యానం చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అందులో ధ్రువుడు తపస్సు చేసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షమైనటువంటి పరమాత్మని ఆయన స్తవప్రియుడు కదా, కాబట్టి స్తోత్రం చేయాలి అని అనిపించింది ధ్రువుడికి. కానీ భగవంతుడిని చూసేప్పటికి మాట రాలేదు. మనలాంటి వాళ్ళమే రా అంటాం. భగవంతుడు నిజంగా వస్తే మనం ఆయన యొక్క బ్రహ్మతేజస్సు చూసి ఏం మాట్లాడగలుగుతాం, ఏం మాట్లాడాలనిపిస్తుంది? ఆనంద నిలయంలోకి వెడుతున్నాం, ఎన్నో కోరికలు కోరాలని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఏ కోరిక కోరలేకపోతున్నాం. అసలు ఏ కోరిక లేనటువంటి స్థితికి, నిస్సంకల్ప స్థితికి, నిశ్చింత స్థితికి వెళ్ళిపోయేట్లుండటమే నిజమైనటువంటి అదృష్ట స్థితి. కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి ఆ సమయంలో అప్పుడు ఆయన భగవంతుడిని స్తోత్రం చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఎలా పలకగలిగాడు ధ్రువకుమారుడు ఇంత మనోహరమైనటువంటి శ్లోకం? ఇన్ని బీజాక్షరాలతో ఉండేటువంటి శ్లోకం అంటే భగవంతుడు అయ్యో పలకలేకపోతున్నాడు పసివాడు అని చెప్పి అప్పటి వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరిని జపించినటువంటి బాలకుని యొక్క దవడ మీద పెట్టేయడం వల్ల ఆయనకి శక్తి వచ్చేసింది, ఆదిభౌతికమైనటువంటి జ్ఞానం వచ్చేసింది. ఆ యొక్క వాక్కైతే ఏదైతే ఉందో పరా పశ్యంతి మధ్యమ అనేటువంటి ఆ వాక్కు పరిణతి చెందింది. ఆ సరస్వతీదేవికి ప్రతిరూపం అయిపోయింది ఆ వాక్కు. అలాంటి మధురమైనటువంటి వాక్కుని ధ్రువకుమారుడు పొందాడు. కాబట్టి అలాంటి వాక్కు కోసం అని చెప్పి చాలామంది తల్లులు ఈ పవిత్ర భూమిలో ఈ యొక్క శ్లోకాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఈ చెప్పేటువంటి వాడు కూడా రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు అని అంటే ఈ నామావళి గురించి మా తల్లి ఎన్నోసార్లు నాకు ఆ శ్లోకాన్ని వినిపించింది కనుక. కాబట్టి పరమాద్భుతమైనటువంటి శ్లోకం అండి శ్రీమద్ భాగవతంలో ఆ ధ్రువోపాఖ్యానంలో యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఎవరైనా సరే అయ్యో నాకు నత్తి ఉన్నది, లేదా నేను మాట్లాడేప్పుడు ఆ యొక్క నాలుక అది అలా పలచబడుతూ ఉన్నది, లేదా అది మడతబడుతూ ఉన్నది, లేదా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నా మాట మనోరంజకంగా 10 మందికి ఉండడం లేదు అనేటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు, ఇదిగో ఈ యొక్క శ్లోకాన్ని ఎంత భక్తిగా చదివితే అంత మాట వస్తుంది. నేనేదో సరిగ్గా మాట్లాడట్లేదు కదా, ఈయన చదివాను అంటున్నాడు, మరి ఈయన మాట బాగాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కొంతమందికి అంటే వారి లోపల కనుక భక్తే కనుక ఉంటే ఆ భక్తి కొద్దీ ఆ పరిణతి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి గొప్ప శ్లోకం వ్యాసులు వారు వాక్కుకై తన తపస్సంతా ధారబోసినటువంటి శ్లోకం అది. కాబట్టి ఎంతోమంది భారతావనంలో తల్లులు తమ బిడ్డలకు వినిపించినటువంటి వాక్కు కనుక ఇటువంటి పుణ్యాక్షరములతో కూడినటువంటి వాక్కు రావటానికి కారణమైనటువంటిది ఏమిటి? స్వామి చేతిలో ఉండేటువంటి ఆ యొక్క పాంచజన్యం అనేటువంటి శంఖము. కనుక ఆ పాంచజన్యం పూరించేప్పటికీ అనేక మందికి ఏ శంఖాలు పూరించాలి అని చెప్పి స్తబ్దతగా ఉంది. ఆ స్తబ్దతగా ఉండేటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో మన మహానుభావుడైనటువంటి వాసుదేవుడు శంఖం ఎత్తాడు. పాంచజన్యం
హృషీకేశ దేవదత్తం ధనంజయ. ఆ దేవదత్తాన్ని వెంటనే ధనంజయుడు పూరించాడు. తర్వాత ధర్మరాజు ఆయన పూరించాడు. అలాగే ఇంకా ఇంకా భీమసేనుడు, నకులుడు, సహదేవుడు, ఇలా ధృతరాష్ట్రపుత్రులు, ఆ భీష్ముడు, ద్రోణాచార్యులు వారు, కర్ణుడు, శకుని, శల్యుడు అందరూ కూడా పూజించేటువంటి శంఖాలని పూరించడం జరిగింది. కాబట్టి వారి వారి విజయాలకి ఆ యొక్క శంఖాలు బావుటాలు ఇవ్వాలి అని అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి శంఖారాధన ఉండాలి. అంటే కేవలం యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు శంఖం పూరించడాలే కాదు, శంఖం పూరించారు అని అని అంటే ఒక ధర్మాన్ని చెప్పాడు అని అర్థం. శంఖం ధర్మానికి ప్రతీక, శంఖం జ్ఞానానికి ప్రతీక, శంఖం స్వచ్ఛమైనటువంటి సత్వగుణానికి ప్రతీక. వివేకానందుల వారు శంఖమెత్తిన మహానుభావుడు అని అంటే ఏమిటి, ఆయన ఈశ్వర ప్రేరిత మహావక్త అని ఆయనకి పేరు ఉన్నది. ఎందుకు వచ్చింది ఆయన? ఈ హిందూ మతం అనేటువంటిది ఒక మతిలోంచి వచ్చినటువంటిది కాదండి, ఇది మిగతావి అటువంటివి. ఇది హిందూ ధర్మము, సనాతన ధర్మము, సర్వేపల్లి రాధాకృష్ణ గారు పురాతన ధర్మము అన్నారు. సనాతన పాతదని కాదు, పురాతనం. ఇది ఎంత పాతదో అంత కొత్తది అన్నారు రాధాకృష్ణ పండితులు. కాబట్టి ఇలాంటి గొప్ప వాక్కులు వీళ్ళందరికీ వచ్చాయంటే కారణం ఏమిటి? ఆ పాంచజన్యంతో కూడినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధన చేశారు కనుక. మనం కూడా పాంచజన్య చక్రధారి అయినటువంటి ఆనంద నిలయంలో ఉండే వెంకటేశ్వర స్వామిని గొప్ప గొప్ప స్తోత్రములు, గొప్ప గొప్పవైనటువంటి అన్నీ చేయలేకపోయినా పూజాధికాలు కనీసం ఆ భగవంతుని ముందు నిలిచి ఓం శంఖవతే నమః అంటే ఆ ధ్రువాదుల వలె మనని కూడా రక్షించేస్తాడు పరమాత్మ. ఆయనకి కందువగు హీనాధికములు ఇందు లేవు, అందరికీ శ్రీహరియే అంతరాత్మ. భక్తి చేత అనుగ్రహించేటువంటి వాడు కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీనివాసుడు. కాబట్టి భక్తితో మనం ఆయన్ని ఆశ్రయించాలి, భక్తితో ఆయన్ని పూజించాలి, భక్తి చేత ఆయనకి వినమ్ర శిరస్కులు అయి మనం నిలబడాలి. అప్పుడు మనం మన జీవితాన్ని పండించుకున్నటువంటి వాళ్ళం అవుతాం.